Namaste, welcome back to Blanky Blogs. Like, share and subscribe, press the bell icon. Ika ee roju mana ee video chesi World Aquarium anamata. Ikkada world lo unde mottam samudram lo unde fishes anni ikkada untayi. Killer fishes untayi, tarvata మన నార్మల్ ఫిషెస్ ఉంటాయి. అమేజింగ్ ఫిషెస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే కొలంబియాలోని మనకి శాంతా మాతలో ఉంది అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఫిషెస్. మనం ఎప్పుడు చూడని ఫిషెస్ని ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అంతేకాదు ఇక్కడ మనకి అవతార్లో మనకి అండర్ వాటర్లో చూపించే సేమ్ అలాంటి ఫిషెస్ అలాంటివి కూడా ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. నిజంగా అమేజింగ్గా ఉన్నాయి ఫిషెస్. చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫిషెస్ గడ్డిలా ఉంటాయి, కానీ వీటికి ఐస్ ఉండవంట. అది గడ్డి కాదు, ఫిష్. ఇవి చిన్న చిన్న ఫిషెస్ అన్నమాట. ఇవి కిల్లర్ ఫిష్లు, ఇవి తినరు, ఇవి డేంజర్ అన్నమాట. వీటికి కింద చిన్న గూడు ఉందన్నమాట, చిన్న చిన్న వాటికి. ఆమె చెప్తుంది, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదిగో ఆ కింద ఉంటాయంట, అందులో నుంచి వస్తుంది చూసారా, అది వాటి ఇల్లు అంట. ఇవి నార్మల్ ఫిషెస్ కాదన్నమాట, ఇవి సీలో ఉండే వైట్ ఫిషెస్. నిజంగా చాలా బాగున్నాయి. వీటికి ఒక్కటే ముళ్ళు ఉంటుందంట. ఇది అమీబా లాగా ఉంది, కానీ అమీబా కాదు. ఇవి చూసారా, సేమ్ మనకి అవతార్ మూవీలో చూపించినట్టు ఉన్నాయి కదా, అవి డేంజరస్ అంట. అవి సీ లోపల ఉంటాయి, అవి డేంజరస్ అని ఆమె చెప్తుంది.
ఈ ఫిష్ తినకూడదంట, దాని స్కిన్ అంతా పాయిజన్ ఉంటుందంట. ఒకటి ఉందన్నమాట, నిజంగా ఆ ఇసుకతో పాటు కలిసిపోయింది కదా, అది కూడా ఫిషే. ఇదైతే అసలు బయటికే రాలేదు, అక్కడ అతుక్కొని ఉండిపోయింది. అయితే ఈ ఫిష్ అచ్చంగా స్నేక్ లాగే ఉందన్నమాట, నిజంగా అది చూస్తే స్నేకే అనుకుంటారు. చూడడానికి చాలా హారబుల్గా ఉంది. ఇది ఒక పెద్ద అక్వేరియం లాంటిది, దీనిలో మనకి అన్ని రకాల ఫిషెస్ కనిపిస్తాయి అన్నమాట. ఇందాక కళ్ళు కనపడిన ఫిష్ ఉంది కదా, అది కూడా ఇందులో ఉంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఇందులో ఉన్నాయి. శంఖం కూడా ఉంది. ఇవన్నీ ఫిషెస్ పార్ట్స్ అన్నమాట. ఇది డేంజరస్ ఫిష్. ఇవి టార్టాయిస్ అన్నమాట. ఈ ఫిష్ నిజంగా చాలా పెద్దది, దీని స్కిన్ అంతా పాయిజన్ ఉంటుందంట. చాలా పెద్ద ఫిష్ అన్నమాట ఇది, చూసారా దాని స్కిన్ అంతా ఎలా ఉందో, ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉంది. ఇది
చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు కానీ సీలో కానీ రివర్లో కానీ ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ కవర్స్ కానీ వేస్ట్ని వేయకండి. దానివల్ల ఫిషెస్ చాలా ఇబ్బంది పడతాయి. ఇక్కడ చూసారు కదా, ఒక అక్వేరియంలో ప్లాస్టిక్ గ్లాసెస్ బాటిల్స్ వేశారు. ఫిషెస్ ఎంత బాధపడతాయో, ఎలా చనిపోతాయో మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారన్నమాట. దయచేసి ఇలాంటి పొరపాటు చేయకండి. నేచర్ని మనం కాపాడితే మనల్ని నేచర్ కాపాడుతుంది.